ఓం నమో వెంకటేశాయ నమ వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాశకించిన వెంకటేశ సమోదేవో నవ్వుతో నవిష్యతి ఈరోజు మనము అక్టోబర్ మాసంలో గనక మేషరాశి గురించి తెలుసుకున్నట్లయితే ఈ రాశివారికి ఈ నెలలో మొత్తం కూడా కొంచెం అపసవ్యంగానే నడుస్తుందని చెప్పుకోవచ్చును గత నెల కంటే కూడా ఈ నెలలో చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశము ఎక్కువగా అవుపడుచున్నది నమ్మిన వారి వలన మోసాలు ఎక్కువగా అవుపడుచున్నవి ఆర్థికపరమైన ఇబ్బందులు లేదా మిత్రులతోని బంధు మిత్రులతోని విభేదాలు వచ్చే అవకాశము అవుపడుచున్నది కాబట్టి ఈ అక్టోబర్ మాసంలో ఈ మేషరాశివారు కొంత జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ నెలలో ఏ విధమైనా కానీ కొత్త పనులు ఆరంభించకుండా ఉండటమే చాలా మంచిది గత నెలలో చూసుకుంటున్నట్లయితే సెప్టెంబర్ మాసం కంటే ఈ మాసంలో చిన్న చిన్న చికాకులు మానసిక ఆందోళనలు మానసిక ప్రశాంతత లేకపోవట ప్రతి పనిలో ఇబ్బందులు కలిగే అవకాశము ఎక్కువగా ఉపడుచున్నది నమ్మిన వారి వలన మోసము ఎక్కువగా ఉపడుచున్నది కొత్త వ్యాపారాలు కానీ లేదా ఏదైనా కొత్త పనులు కానీ తర్వాత నెలలో ఆరంభిస్తే వీళ్ళకు చక్కగా కలిసి వస్తుంది ముఖ్యంగా బంధువులతోడను మిత్రులతోడను ఈ మాసంలో కొంత జాగ్రత్తగా ఉండవలెను ఎందుకంటే ఈ మాసంలో గ్రహచారం చూసుకుంటున్నట్లయితే అనేక విధాలుగా కూడా కొంత కొంత శుభం జరిగినా కానీ ఎక్కువ శాతము అశుభ ఫలితాలు ఎక్కువగా ఉపడుచున్నది కాబట్టి మేషరాశివారు ఈ నెలలో వారు దైవ ప్రార్థన చేసుకుంటే చాలా మంచి ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఈ మాసంలో మేషరాశివారు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించినట్లయితే ఈ మాసంలో చక్కటి అభివృద్ధి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉపరుచున్నది లేదా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల లేదా నవగ్రహాలను ధ్యానించడం వల్ల ప్రార్థించడం వల్ల ఈ మాసంలో మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ ఒక్క అక్టోబర్ నెలలో కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే జీవితం ముందుకు సాఫీగా సంతోషంగా ఉంటుంది ఈ నెలలో దైవ ప్రార్థన బలము ఈ మాసంలో ఈ రాశివారికి ఏదీ లేదు కాబట్టి ఈ మాసంలో మీరు దైవ ప్రార్థన చేసుకుంటూ ముందు వెళ్తే అంత శుభ సూచకంగా ఉంటుంది ఈ అక్టోబర్ మాసము ఈ వృషభ రాశి వారికి చాలా చక్కగా కలిసి వస్తుంది గత నెలలో కంటే ఈ నెలలో చాలా లాభదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ముఖ్యంగా ఈ వృషభ రాశివారు ఈ మాసంలో స్నేహితుల స్నేహితులతోడనూ చాలా చక్కగా సంతోషకరంగా గడుపుతారు దైవ ప్రార్థనలు చేసుకుంటారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఆభరణాలు కూడా ఈ నెలలో ఎక్కువగా కొనుగోలు చేస్తారు భూములు కొనడం భూములు అమ్మడం లాంటి ఈ నెలలో విశేషంగా చేపడతారు ముఖ్యంగా వృషభ రాశి వారికి గత మాసంలో కంటే ఈ మాసం చక్కగా కలిసి వస్తుంది అనేకమైన శుభకార్యాలు నిర్వహిస్తారు బంధువులతోడనో స్నేహితులతోడనో దూర ప్రాంతాలు తిరుగుచో చాలా చక్కగా జీవితాన్ని సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఇంట్లో చిన్న చిన్న చికాకులు కూడా ఏర్పడే అవకాశము ఎక్కువగా ఊపరుచున్నది ఇంట్లో భార్యతో కానీ తల్లిదండ్రులతో కానీ చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశము అవుపడుచున్నది కాబట్టి ఈ నెలలో ఈ వృషభ వారు చాలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే చాలా చక్కగా శుభకరంగా ఉంటుంది మొత్తం మీద చూసుకుంటున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి గత నెలలో కంటే ఈ నెలలో విశేషంగా కలిసి వచ్చే అవకాశము ఎక్కువగా ఉపరుచున్నది ముఖ్యంగా వ్యాపారస్తులకు కానీ ఈ నెలలో చక్కగా వ్యాపారం వృద్ధి చెందుతుంది ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్స్ ఈ నెలలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉపరుచున్నది కొత్త పనులు ప్రారంభించినప్పుడు లేదా ఏదైనా వ్యాపారం చేసినప్పుడు కానీ మీరు ఒంటరిగానే చేస్తే మీకు ఎక్కువగా కలిసి వస్తుంది ఈ మాసంలో మీరు ఎక్కువగా ఎవరిని నమ్మినా కానీ వారి వలన మోసపోయే అవకాశము ఎక్కువగా ఉపరుచున్నది కాబట్టి ఏదైనా పనులు ప్రారంభించినప్పుడు మీరు సొంతంగానే ప్రారంభిస్తే మీకు ఎక్కువగా కలిసి వచ్చే అవకాశము ఎక్కువగా ఉపరుచున్నది ఏదైనా ఇంట్లో కానీ చిన్న చిన్న చికాకులు ఉన్నట్లయితే హనుమాన్ చాలిస్స పారాయణాన్ని కానీ లేదా ద్వాదశ ఆదిత్యరామ స్తోత్రాన్ని కానీ పారాయణం చేసుకున్నట్లయితే మీకు చక్కగా కలిసి వస్తుంది జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉపడుచున్నది ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో గత మాసం కంటే ఈ మాసంలో చిన్న చిన్న చికాకులు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశము ఎక్కువగా ఉపడుచున్నది బంధుమిత్రులతో కలహాలు భార్యతోనూ భర్త కలహాలు భర్తకు భార్యతోనూ కలహాలు ఎక్కువగా కలిగే అవకాశము ఎక్కువగా ఉపడుచున్నది చిన్న చిన్న నష్టాలు కష్టాలు కలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది కాబట్టి ఈ మిథున వారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే చాలా చక్కగా ఉంటుంది ఈ మాసంలో ఈ రాశి వారు ఎటువంటి నూతన కార్యక్రమాలు ప్రారంభించకపోవడమే ఉత్తమం వ్యాపారంలో కానీ చిన్న చిన్న కష్టాలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉపరుచున్నది సంతానం చెప్పిన మాట వినకపోవడం భార్యతోని విరోధాలు భర్తతోని విరోధాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉపరుచున్నది కాబట్టి ఈ మాసంలో మీరు ఎటువంటి కొత్త ప్రయత్నాలు చేయకపోవడమే ఉత్తమం కానీ ఏ ఇంకా ఏదైనా ఎక్కువగా ఆటంకాలు కలిగినట్లయితే మీరు ఈ మాసంలో ఆంజనేయస్వామి దేవాలయంలోకి వెళ్ళి ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క ప్రేక్షణాలు చేసుకుంటూ ప్రతిరోజు కూడా హనుమాన్ చాలిస్స పారాయణం చేసుకోవడం వల్ల మీకు చిన్న చిన్న ఆటంకాల నుండి నష్టాల నుండి బయటపడే అవకాశము ఎక్కువగా ఉపడుచున్నది ఈ మాసంలో మీరు తప్పకుండా హనుమాన్ చాలిస్స పారాయణం చేయడం ద్వారా లేదా ఇంట్లో మీరు ప్రతిరోజు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవడం వల్ల చిన్న చిన్న ఆటంకాల నుండి కష్టాల నుండి బయటపడి జీవితం ముందుకు వెళ్ళే అవకాశము పుష్కలంగా ఉపడుచున్నది కాబట్టి మీరు చిన్న చిన్న రెమెడీస్ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ఆ దైవనామ స్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్తే మీకు చక్కగా కలిసి వస్తుంది కాబట్టి ఈ మిథట వారు ఈ నెలలో కొత్త ప్రయత్నాలు విరమించుకోవడం పాత పనుల ధ్వారణ ముందుకు వెళ్ళడం ద్వారా మీకు అత్యంత శుభకరంగా ఉండే అవకాశము ఎక్కువ పడుస్తున్నది ఈ అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి చాలా శుభకరంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా తొందరగానే పూర్తి చేస్తారు గత నెలలో కంటే ఈ నెలలో అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించినా కానీ లేదా ఉద్యోగంలో కానీ ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు వీరికి వచ్చే అవకాశం ఎక్కువగా అవపడుచున్నది ఏదైనా వ్యాపారం ప్రారంభించినా కానీ చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశము ఈ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి అవుపడుచున్నది కాబట్టి గత నెల కంటే ఈ నెల చాలా శుభకరంగా ఉంటుంది బంధువులతోడనూ స్నేహితులతోడనో తల్లిదండ్రులతో భార్యా పిల్లలతో చాలా చక్కగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా అవపరుచున్నది దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు ఈ మాసంలో ఎటువంటి చిన్న చిన్న చికాకులు ఉన్నా కానీ అవన్నీ కూడా మీరు చేసే దైవనామ స్మరణతో అవన్నీ తొలగిపోయి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా పడుతున్నది కాబట్టి కర్కాటక రాశివారు ఈ మాసంలో చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఆ దైవనామ స్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్తే మీకు శుభకరంగా లాభదాయకంగా ఉంటుంది ఈ మాసంలో మీరు ఏదైనా సోమవారం రోజున ఒకసారి శివునికి ఆ పరమేశ్వరునికి పంచామృతాలతో అభిషేకం చేయించి ఆ తీర్థము ప్రసాదం తీసుకొని ప్రతిరోజు కూడా హనుమంతుని యొక్క పారాయణాన్ని అంటే హనుమాచాలిస్స పారాయణం కానీ ఆంజనేయ దండకాన్ని కానీ ప్రణించినట్లయితే మీకు అనేకంగా ఇంకా శుభ ఫలితాలు కలిగి జీవితంలో ఉన్నతంగా ఎదిగి ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా పడుచున్నది ఈ సింహరాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో చాలా శుభకరంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశం పుష్కలంగా ఉపడుచుంది ఈ సింహరాశి వారికి బంధుమిత్రులతోడనూ స్నేహితులతోడనూ బంధువులతోడనో చాలా సంతోషంగా శుభకరంగా గడిపే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు ఈ సింహరాశి వారు గత నెల కంటే ఈ మాసంలో కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది ఈ మాసంలో మీరు అనేక విధాలుగా ఎదిగే అవకాశం పుష్కలంగా ఊపడుచున్నది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది విద్యార్థులు కూడా చాలా చక్కటి చదువుతో మంచి ప్రతిభను కనబరిచే అవకాశము అవపరుచున్నది భూముల మీద పెట్టుబడులు పెట్టడం లేదా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల వీరికి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది ఇన్ని రోజుల నుండి నెరవేరని కోరికలు కూడా ఈ నెలలో కొంతవరకు ఫలించే అవకాశము ఎక్కువగా ఉపడుచున్నది ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఈ మాసంలో అనేక వడి దొడుకుల నుండి బయటపడి అనేకమైనటువంటి కొత్త కొత్త పనులకు శ్రీకారం చుట్టే అవకాశం పుష్కలంగా ఉపడుచున్నది కొంత గ్రహ స్థితిగతుల వలన పూర్వ నెల కంటే ఈ నెలలో ఎక్కువగా కలిసి వచ్చే అవకాశము పుష్కలంగా ఉపడుచున్నది మీరు ఈ మాసంలో లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కానీ లేదా వెంకటేశ్వర స్వామిని కానీ పూజించి ఆరాధించినట్లయితే మీకు చక్కని శుభ ఫలితాలు కలిగి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం పుష్కలంగా పడుతున్నది ఈ అక్టోబర్ మాసంలో కనుక కన్యా రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ మాసంలో కన్యా రాశి వారికి అనేక విధాలుగా లాభదాయకంగా ఉంటుంది కొత్త పనులు శ్రీకారం చుట్టడం ముఖ్యంగా భూములపైన పెట్టుబడులు పెట్టడం వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వీరికి అనేక విధాలుగా కూడా కలిసి వస్తుంది ఇన్ని రోజుల నుండి నెరవేరని పనులు కూడా ఈ నెలలో పూర్తి చేసే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది ఈ రాశివారు ఈ మాసంలో అనేకమైనటువంటి వడిదుడుకుల నుండి బయటపడి స్నేహితులతో దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉన్నది ముఖ్యంగా ఇంట్లో భార్య పిల్లలతోటి బంధువులతోటి తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది ఈ మాసంలో నూతన వాహనాలు కొనుగోలు చేయడం లేదా ఆభరణాలు కొనుగోలు చేయడం వంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం మీకు ఎక్కువగా ఉపడుచున్నది కాబట్టి రాశివారు అనేకమైనటువంటి కొత్త పనులకు శ్రీకారం చూడచ్చు ధనలాభాన్ని పొందే అవకాశం పుష్కలంగా ఉంది గత మాసం కంటే ఈ మాసంలో ఈ రాశివారికి చక్కగా కలిసి వస్తుంది విద్యార్థులకు కూడా చక్కగా కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు కూడా చక్కగా కలిసి వస్తుంది ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు కానీ లేదా ప్రమోషన్లు కానీ వచ్చే అవకాశము ఎక్కువగా ఉపరుస్తున్నది ఈ రాశివారు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయడం లేదా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయడం ద్వారా మీరు ఆ చిన్న చిన్న చిక్కుల నుండి దోషాల నుండి బయటపడి మీరు ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉంది ఈ మాసంలో తులారాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ మాసము గత మాసం కంటే ఈ మాసంలో తులారాశివారికి చిన్న చిన్న చికాకులు కష్టాలు కలహాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉపరుచున్నది ఈ మాసం ఈ తులారాశి వారికి ఎక్కువగా కలిసి రాదు బంధుమిత్రులతో విభేదాలు చిన్న చిన్న కలహాలు ఆర్థికపరమైన ఇబ్బందులు కష్టాలు నష్టాలు కలిగే అవకాశము ఎక్కువగా ఊపడుచున్నది నమ్మిన వారి వలన మోసాలు కూడా ఈ మాసంలో ఎక్కువగా ఉపరుచున్నది కాబట్టి తులారాశివారు ఈ మాసంలో పూర్వమాసం కంటే అంటే సెప్టెంబర్ మాసం కంటే ఈ మాసంలో కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది ఎటువంటి కొత్త పనులు కూడా ఈ మాసంలో ప్రారంభించకపోవడం వలన చాలా వరకు లాభదాయకంగా ఉంటారు మీరు ఈ మాసంలో నమ్మిన వారి వలన మోసాలు ఎక్కువగా పడుతున్నది మీరు ఏదైనా వ్యాపారం చేసినా కానీ లేదా ఏదైనా పెట్టుబడులు పెట్టినా కానీ మీరు స్వతహాగా సొంతంగా పెడితే మీకు ఎక్కువగా కలిసి వస్తుంది మీరు ఎవరితోనైనా కూడా పొత్తు పెట్టుకుంటే వారి వలన ఎక్కువగా మీకు నష్టపోయే అవకాశాలు పుష్కలంగా ఉపడుచున్నవి ఈ తులారాశివారు మానసిక ఆందోళన చిన్న చిన్న అనారోగ్యాలు అపకీర్తి పొందే అవకాశము ఈ మాసంలో ఎక్కువగా ఉపడుచున్నది కాబట్టి తులారాశివారు చిన్న చిన్న పరిహారాలు చిన్న చిన్న రెమెడీస్ పాటించడం వలన జీవితంలో చాలా ఉన్నత స్థి స్థాయికి వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉపడుచున్నది ముఖ్యంగా ఈ తులారాశివారు ఈ మాసంలో నారాయణ కవచాన్ని పారాయణం చేయడం ద్వారా కానీ లేదా హనుమాన్ చాలిస పారాయణం చేయడం వల్ల కానీ లేదా మీరు ఒక ఈ మాసం మొత్తం కూడా నాలుగు సోమవారాలు ఆ పరమేశ్వరునికి పంచామృతాలతో అభిషేకం చేయించడం ద్వారా కానీ శుభ సూచకాలు ఉండే అవకాశం ఎక్కువగా పడుచున్నది కాబట్టి ఈ మాసంలో మీరు ఎంత దైవ ప్రార్థన చేసుకుంటే మీకు అంతగా కలిసి వస్తుంది మీరు ఒక ఈ ఒక నెల రోజులో కొంత ఓపికగా ఉండి తర్వాత నెలలో కొత్త ప్రాణులు ప్రారంభిస్తే మీకు చాలా చక్కగా కలిసి వస్తుంది కాబట్టి తులారాశివారు చిన్న చిన్న పరిహారాలు రెమెడీస్ పాటిస్తూ ఆ దైవనామస్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉంది ఈ అక్టోబర్ మాసంలో వృషిక రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ మాసంలో ఈ రాశివారికి చాలా చక్కగా యోగిస్తుంది బంధుమిత్రుల కలయిక కొత్త భూములపైన పెట్టుబడులు పెట్టడం నూతన వాహనాలు కొనుగోలు చేయడం నూతన ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశము ఈ రాశివారికి ఎక్కువగా ఉపరుచున్నది ఈ వృక్షక రాశివారికి చాలా చక్కగా యోగిస్తుంది ఈ మాసము కాబట్టి మాస గత మాసం కంటే ఈ మాసంలో కొత్త కార్యాలు ప్రారంభిస్తే మీకు మంచి శుభంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉపరుచున్నది కాబట్టి మాసంలో ఈ వృక్షక రాశివారు గత మాసం కంటే కూడా ఈ మాసంలో నూతన వ్యాపారాలు మొదలుపెట్టడం కానీ లేదా భూమిపై పెట్టుబడులు పెట్టడం ద్వారా కానీ మంచిగా కలిసి వస్తుంది ఈ మాసంలో ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది కాబట్టి వృక్షిక రాశివారం చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ చిన్న చిన్న రెమెడీ చేస్తూ ముందుకు వెళ్తే ఇంకా శుభకరంగా యోగించే అవకాశం ఎక్కువగా ఉపడుతున్నది మీరు ఈ మాసంలో శివునికి అభిషేకం చేయించడం ద్వారా కానీ లేదా నారాయణ కవచాన్ని పారాయణం చేయడం ద్వారా ద్వారా కానీ ఈ మాసం మీకు చక్కగా యోగిస్తుంది లేదా మీరు ప్రతిరోజు హనుమాంచాలిస్స పారాయణం చేసుకోవడం వల్ల కూడా ఈ మాసం చక్కగా కలిసి వచ్చి మీరు ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశము పుష్కలంగా ఊపడుచున్నది ఈ మాసంలో ధనస్సు రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇది ఈ రాశివారి ఈ రాశివారికి మాసము అధిక వ్యయము కలిగే అవకాశము పుష్కలంగా ఉపరుచున్నది ముఖ్యంగా మనో విచారము అధికమైన దుఃఖాల చేత బాధపడే అవకాశం ఎక్కువగా ఉపరుచున్నది చిన్న చిన్న చికాకులు కష్టాలు బంధుమిత్రులతోడున విభేదాలు స్నేహితులతో విభేదాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది ఇంట్లో భార్యాభర్తలకు చిన్న చిన్న గొడవలు మనోపచారము మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడం కూడా ఈ మాసంలో ఎక్కువగా ఉపరుచున్నది విద్యార్థులకు వ్యాపారస్తులకు ఈ మాసం ఎక్కువగా అనుకూలించదు ముఖ్యంగా ఉద్యోగం చేసేవాళ్ళు కానీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ కొత్త పెట్టుబడులు పెట్టకపోవడమే ఎంతో ఉత్తమమైన మార్గము ఈ మాసము ఈ రాశివారికి చిన్న చిన్న చికాకులు చిన్న చిన్న విరోధాలు కలిగే అవకాశము ఈ మాసంలో ఎక్కువగా ఉపడుచున్నది కాబట్టి రాశివారు ఈ మాసంలో ఆ దైవ నామస్మరణ చేసుకుంటూ అంటే ఈ మాసం మొత్తం కూడా మీరు నవగ్రహాలకు ప్రక్షణాలు చేసుకోవడం ద్వారా కానీ లేదా ఆంజనేయ స్వామికి ప్రేక్షణాలు చేసుకోవడం వల్ల కానీ మీకు ఆ శనిగ్రహం వల్ల కలిగే బాధల నుండి బయటపడి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఎక్కువగా పడుతున్నది కాబట్టి ఈ రాశివారు చిన్న చిన్న పరిహారాలు రెమెడీస్ పాటిస్తూ లేదా ఏదైనా ఒక శనివారం రోజున కేజింబావ్ నల్ల నువ్వులను ఏదైనా దేవాలయంలో దానం చేయడం ద్వారా కానీ లేదా ఒక కేజింబావు ఎర్ర కందులను మంగళవారం రోజున దానం చేయడం వల్ల కానీ మీకు శుభకరంగా ఉండే అవకాశము పుష్కలంగా ఉపరుచున్నది కాబట్టి ఈ రెమెడీస్ ఈ పరిహారాలు పాటిస్తూ ముందుకు వెళ్తే మీకంతా ఈ మాసం మొత్తం కూడా అనుకూలించే అవకాశం పడుచున్నది ఈ అక్టోబర్ మాసంలో మకర రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ రాశి వారికి ఈ మాసం అంతగా అనుకూలించదు ఈ మాసంలో చిన్న చిన్న చికాకులు మానసికమైనటువంటి ఇబ్బందులు బంధుమిత్రులతో విభేదాలు స్నేహితులతోనూ విరోధాలు కలిగే అవకాశము ఎక్కువగా ఉపరుచున్నది కాబట్టి ఈ రాశివారు ఈ మాసంలో కొత్త పనులు ప్రారంభించగా పాత పనులనే కంటిన్యూ చేస్తూ ఉంటే మంచి ఫలితాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉపరుచున్నది నమ్మిన వారి వలన మోసాలు ఎక్కువగా జరిగే అవకాశం ఎక్కువగా ఉపరుచున్నది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు బంధుమిత్రులతోని గొడవలు భార్యాకృతుల కలహాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉపరుచున్నది కాబట్టి మకర రాశివారం ఈ నెల మొత్తం కూడా ఆ దైవనామ స్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా శుభకరంగా ఉంటుంది ఈ మకర వారికి గత సెప్టెంబర్ మాసంలో కంటే ఈ అక్టోబర్ మాసంలో కూడా కొంత గ్రహ స్థితిగతుల వలన చిన్న చిన్న చికాకులు ఆటంకాలు కలిగే అవకాశము ఎక్కువగా ఉపడుచున్నది కాబట్టి మకర వారు ఈ మాసం ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం వల్ల కానీ లేదా హనుమాన్ చాళిస్ పారాయణం చేయడం వల్ల కానీ మీకు అనేక విధాలుగా కలిసి వచ్చే అవకాశము ఎక్కువగా ఉపడుచున్నది కాబట్టి ఈ మాసంలో మీరు ఆ దైవనామ స్మరణ చేసుకుంటూ హనుమంతుణ్ణి ప్రార్థిస్తూ పూజిస్తూ ముందుకు వెళ్తే మీకు చక్కగా కలిసి వచ్చే అవకాశము ఎక్కువగా ఉపడుచున్నది కాబట్టి ఈ మాసంలో విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ చిన్న చిన్న చిక్కులు చికాకులు కలిగే అవకాశం ఉన్నందువల్ల మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండడానికి ఆ దైవనామ స్మరణ చేస్తూ ముందుకు వెళ్తే అంత శుభకరంగా ఉంటుంది ఈ అక్టోబర్ మాసంలో కుంభరాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ మాసంలో ఈ కుంభరాశి వారికి అక్టోబర్ మాసము చాలా చక్కగా కలిసి వచ్చే మాసము అన్ని విధాలు కూడా బాగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకు పై అధికారుల వలన చిన్న చిన్న సన్మానాలు కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉపరుచున్నది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు విద్యార్థులకు విద్యలో మంచి ప్రతిభ కనబరిచి మంచి ఉత్తీర్ణతను పొందే అవకాశం ఎక్కువగా ఉపరుచున్నది వ్యాపారస్తులకు కూడా ఈ మాసము చాలా అనుకూలమైన మాసము కొత్త పెట్టు పెట్టుబడులు పెట్టడానికి లేదా నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఈ మాసము చాలా చక్కగా యోగిస్తుంది కుటుంబం నందు సౌక్షము బంధువులతోడను స్నేహితులతో ముఖ్యంగా అందరూ కూడా ఈ మాసం మొత్తం కూడా చాలా చక్కగా దూర ప్రయాణాలు చేస్తూ చాలా సంతోషంగా గడిపే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు దైవ దర్శనాన్ని కూడా ఎక్కువగా చేసుకుంటారు ముఖ్యంగా ఈ మాసం చాలా సంతోషకరంగా ఉత్సాహంగా గడిపే ప్రయత్నం చేస్తారు గత మాసంలో అనుభవించిన అనారోగ్య సమస్యలు ఈ మాసంలో కూడా కొంత మనశ్శాంతి పొందే అవకాశము ఎక్కువగా ఉపరుచున్నది ఈ మాసం వీరికి చక్కగా కలిసి వచ్చి ఉన్నతంగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉపరుచున్నది ఈ అక్టోబర్ మాసంలో మీనరాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ మాసము ఈ మీనరాశి వారికి చాలా చక్కగా లాభదాయకంగా ఉంటుంది నూతన వ్యాపారాలు పెట్టుబడులు వీరికి అనుకూలిస్తాయి ముఖ్యంగా ఉద్యోగస్తులకు కూడా పై అధికారుల చేత సన్మానాలు పొందే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది ఈ మీనరాశివారు అనుకున్న పనులన్నీ కూడా ఈ మాసంలో పూర్తి చేస్తారు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది ముఖ్యంగా వివాహం కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఈ మాసంలో మంచి శుభకరంగా ఉండే అవకాశం ఎక్కువగా అవపడుచున్నది ఈ మీనరాశివారం ముఖ్యంగా ఈ మాసంలో నూతన పెట్టుబడుల వలన వీరికి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా పడుచున్నది కాబట్టి మీరు కొత్త వారిని నమ్మకుండా ఈ వ్యాపారాలలో మీరు సొంతంగా పెట్టుబడులు పెట్టినట్లయితే మీకు మంచిగా కలిసి వచ్చే అవకాశము అవుపడుచున్నది ఈ మీనరాశివారం గత మాసం కంటే ఈ మాసంలో చాలా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయడం దైవ దర్శనాలు చేసుకోవడం ఊర్లకు వెళ్ళడం ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశము ఎక్కువగా ఉపడుచున్నది కాబట్టి ఈ మీనరాశివారు ఆ దైవ నామస్మరణ చేసుకుంటూ ప్రతిరోజు కూడా హనుమంతుణ్ణి ప్రార్థించినట్లయితే ఇంకా మీరు ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశము ఎక్కువగా ఉపడుచున్నది గత మాసం కంటే మీనరాశి వారికి ఈ మాసం చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశము ఎక్కువగా ఉపరుచున్నది శుభం భూయాత్ శుభమశ్వనిచ్చం సర్వే జనా సుఖినో భవంతు